ఆస్తమ ఆయాసం బ్రాంకైటిస్ ఉబ్బసం అలాగే సైనస్ లాంటి టీబీ లాంటి ఈ ఒక్క ప్రాణాయామంతో తగ్గుతాయి. రెడీ, చక్క కూర్చోండి. చూపుడు వేళ్ళు బొట్టం వేళ్ళు రెండు కలిపి ముఖాలపైన ఉంచండి. బస్త్రిక ప్రాణాయం చేద్దాం. శ్వాస నిండుగా ఉంది, వెన్నెముక నిటారు ఉంచండి, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచండి. శ్వాస నిండుగా తీసుకోండి, హోల్డ్ చేయండి. 4, 5, 6, 7, 8 అప్ టు 10 సెకండ్స్ వరకు హోల్డ్ చేయవచ్చు. హైపర్ టెన్షన్, హార్ట్ కంప్లైంట్, లివర్ కిడ్నీ కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఓన్లీ 5 సెకండ్స్ మాత్రమే హోల్డ్ చేయండి, ఎక్కువ సమయం చేయకూడదు. వాళ్ళు స్లోగా బయటకు వదలండి, నెమ్మదిగా కొద్దిగా ఎఫర్ట్ పెట్టి శక్తిని ఉపయోగించి నిండుగా నింపండి. లంగ్స్ బాగా ఎన్లార్జ్ అవ్వాలి, మన చెస్ట్ బాగా ఎక్స్పాండ్ అవ్వాలి, లంగ్స్కి బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి బాగా. ఆస్తమ ఆయాసం బ్రాంకైటిస్ ఉబ్బసం అలాగే సైనస్ లాంటి టీబీ లాంటి ఆల్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ డిసీజ్ ఈ ఒక్క ప్రాణాయామంతో తగ్గుతాయి. ఎవరికైతే ఆస్తమ ఉంటుందో ఉబ్బసం అలాంటి వాళ్ళు ఈ ప్రాణాయామం చేస్తూనే, మీరు చేస్తూనే ఉండండి. ఇది చేసుకుంటూనే రోజు ఈ ప్రాణాయామాన్ని 10 to 15 మినిట్స్ చేయాలి, 10 నుంచి 15 నిమిషాలు. అలాంటి వాళ్ళు దాంతోపాటుగా దాల్చిన చెక్క, దాల్చిన తెలుసు కదా అందరికీ, చెక్క మనం వంటలు వేస్తాం, దాన్ని మెత్తగా పొడి చేసి మిక్సీలో వేసి 2 స్పూన్లు రోజు రాత్రి సమయంలో, నైట్ ఓన్లీ, డే టైం కాదు నైట్ ఓన్లీ. ఒకవేళ చలికాలంలో అయితే 2 పూటలు తీసుకోవచ్చు, ఉదయం అండ్ సాయంత్రం రాత్రి. ఎండాకాలం కాబట్టి 1 టైమే సరిపోతుంది. చలికాలం వర్షాకాలంలో 2 టైమ్స్ తీసుకోవచ్చు, ఎండాకాలం 1 టైం సరిపోతుంది, అది వేడి చేస్తుంది. నైట్ టైం దానికి 2 స్పూన్ల దాల్చిన అలాగే 2 స్పూన్ల తేనె హానీ కలిపి ప్లేట్లో మన గన్నెల్లాగా మెత్తగా పేస్ట్లా రుద్ది ఇలా నాకాలి వేలుతో. అలా రోజు చేయండి, 2 రోజుల్లోనే ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళకి రిలాక్సేషన్ వస్తుంది, రెస్పిరేషన్ ఫ్రీ అవుతుంది. అలా కంటిన్యూ చేస్తే కొన్నాళ్ళకి పూర్తిగా తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళు ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు, శ్వాస సంబంధ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చల్లని నీళ్ళు, కోల్డ్ వాటర్ తాగకూడదు. ఎప్పుడుదైనా గోరువెచ్చని నీళ్ళు తాగాలి. అలాగే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఏ ఐటమ్స్ కూడా తీసుకోకూడదు. మెల్లమెల్లిగా హోల్డింగ్ సమయం తగ్గిస్తూ కొద్దిగా స్లోగా వేగం పెంచుతూ వెళ్ళాలి. బ్రీదింగ్ విదౌట్ 2 కూడా ఫాస్ట్ ఫోర్స్గా చేస్తుంది. రిలాక్స్, దీన్నే అడ్వాన్స్గా చేయడం అంటారు. ప్రకారంతో 2 హ్యాండ్స్ ఓపెన్ చేస్తూ బయటకు తీసుకెళ్ళాలి, శ్వాస లోనికి తీసుకుంటూ, శ్వాస బయటకు వదులుతూ హ్యాండ్స్ క్లోజ్ చేస్తూ కిందికి తీసుకురావాలి. ఇది కూడా స్లోగా స్టార్ట్ చేయాలి, మిడిల్గా అలా వేగం పెంచుతూ వెళ్ళాలి. స్టార్ట్ Thank you.
రిలాక్స్.